నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జోషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మూల నక్షత్రం కన్యను వివాహం ఆడితే మామకి గండమా? ఇది చాలామందిని బాధ పెడుతున్నటువంటి, భయపెడుతున్నటువంటి మాట. ఇది ఒక పెద్ద అపోహ అని కొంతమంది అంటారు, లేదు వాస్తవమే అని కొంతమంది అంటారు. కొంతమంది ఈ యొక్క సాకును పెట్టుకొని పెళ్లి సంబంధాల్లో మీ అమ్మాయిది మూలా నక్షత్రం అండి, మామ గండవట వద్దండి అని చెప్తారు. అంటే వాళ్ళు ఏదో చెప్పలేక ఈ మాటను కూడా చెప్పవచ్చు. ఇలా మూలా నక్షత్రము మామకు గండం అనేటువంటి మాట ఒక నెగిటివ్గా ప్రజలందరి లోపలికి వెళ్ళిపోయి, ఇక మూలా నక్షత్రంలో అమ్మాయి పుట్టింది అంటే ఆ తల్లిదండ్రులు బాధపడ్డము, లేకపోతే నా దగ్గరికే వచ్చిన సందర్భాలు ఎంతోమంది ఉన్నారు, అయ్యగారు మా అమ్మాయి మూలా నక్షత్రంలో పుట్టిందండి, మరి రేపు పెళ్ళి అవ్వదేమోనండి, మీరు ఏదైనా చేయండి, వేరే జాతకం రాసి ఇవ్వండి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మూలా నక్షత్రంలో పుడితే అంత తప్ప, పాపమా మూలా నక్షత్రంలో పుట్టడం? మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్ళే చేసుకోవద్దు అనేటట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇది ముమ్మాటికి అసత్యం, తప్పది. మూలా నక్షత్రంలో పుడితే మామకు గండము అని చెప్పింది పూర్వకాలామృతం అనే గ్రంథంలో అయితే ఉంది. కానీ అది ఏ యుగానికి, ఏ ధర్మానికి, ఇవన్నీ కూడా చూడాలి కదా. ఇప్పుడు ఈ అపోహలన్నీ ఎలా వస్తున్నాయంటే, మొదలు సరి అయిన అవగాహన లేకపోవడం, శాస్త్ర పరిదృక్పత లేకపోవడం. ప్రతి యుగానికి, ప్రతి కాలానికి, ధర్మానికి మారుతూ ఉంటుంది. సమయానికి అనుగుణంగా ధర్మం మారుతూ ఉంటుంది. కాబట్టి మునుపు షర్ట్ వేసుకొని ఎవరు ఏం చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను షర్ట్ వేసుకొని జ్యోతిషం చెప్తున్నాను కదా, కాలానికి అనుగుణంగా మేము మారు. ఇలా కాలానుగుణంగా ధర్మం అనేది కాస్త మారుతుంది. ఎక్కడి వరకు? ఎవరిని ఇబ్బంది పెట్టనంత వరకు ధర్మం మార్చుకోవచ్చు. కాబట్టి అసలు మూల నక్షత్రం అంటే ఏంటి? ఈ మూలా నక్షత్రానికి సంబంధించి వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనంటే, మూలా నక్షత్రం వాళ్ళు కుశాగ్ర బుద్ధి కలిగినటువంటి వారు. ఇది సాక్షాత్తు సరస్వతీదేవి అమ్మవారు జన్మించినటువంటి నక్షత్రము. మనకు తెలిసిన విషయమే ఇది. వరకు ఒక 15 సంవత్సరాల వెనుక వరకు, దాదాపు ఇప్పుడు కూడా, ఆడవాళ్ల మీద డామినేషన్ ఎక్కడైనా నడుస్తూనే ఉంది. అమ్మాయిలని పని చేయనివ్వరు, అమ్మాయిలు ఉద్యోగాలకు వెళ్ళకూడదు, అమ్మాయిలకు స్వతంత్రం ఇవ్వకూడదు అని చెప్పి పూర్వకాలం నుంచే ఉన్న విషయం. కానీ ఇక్కడ సమస్యల్లో వచ్చింది అక్కడనే. మూలా నక్షత్రం అమ్మాయిలకి చాలా బుద్ధి ఎక్కువ, తెలివి చాలా ఎక్కువ. వాళ్ళు ఒక్కసారి చదివారు అంటే వాళ్ళకు వచ్చేస్తుంది, కుశాగ్ర బుద్ధి ఉంటుంది. మరి వాళ్ళు ఉద్యోగాలు చేయాలి కదా. ఈ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అనుమానాలు అవమానాలు వస్తూనే ఉంటాయి. దీనితోటి కుటుంబ కలహాలు పెరిగిపోతాయి. పోనీ ఇది కాదు, తెలివి ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఊరికే కూర్చోరు, నోరు మూసుకొని కూర్చోరు. ఎక్కడైనా అన్యాయం జరుగుతుందో, ఒక తప్పు జరుగుతుందంటే వాళ్ళు నోరు మూసుకొని కూర్చోరు. ఎందుకోసం? వాళ్ళకి తెలుసు కాబట్టి. వాళ్ళు నోరు లే గట్టిగా మాట్లాడతారు, నోరు పెగిలిస్తారు. అమ్మాయా ఇంత గట్టిగా మాట్లాడడమా, అమ్మాయిలు ఎక్కడైనా మాట్లాడడం మన వంశంలో చూసావా, ఇంటా బయట ఉందా అని ఇలా అనేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. దీనికి అంతా కారణం ఏంటంటే, మనకి విఘ్నత లేకపోవడం, మనకి లౌకిక జ్ఞానానికి సంబంధించి ఒక విఘ్నత లేకపోవడం. వేరే ఎవరికైనా జ్ఞానం ఉంది అంటే దాన్ని మనం సమర్థించకపోవడం. శ్రీమద్ రామాయణంలో శ్రీరాముడే సాక్షాత్తుగా చెప్పాడు, యుక్తియుక్తముపాధేయం వచనం బాలకాదపి అని. మంచి మాట, జ్ఞానానికి ఉపదేశం సంబంధించిన మాట ఎవరు చెప్పినా సరే, చిన్నపిల్లవాడు చెప్పినా సరే మనము దాన్ని స్వీకరించాలి. దాని మాటకి మంచికి విలువ తప్ప వయసుకు సంబంధం లేదు అక్కడ. అలా ఈ మూలా నక్షత్రం వాళ్ళకి ధార్మిక విషయాలు కానివ్వండి, కుశాగ్ర బుద్ధి, అనలిటిక్ పవర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మూలాక్షత్రం వారికి. కాబట్టి కొంతమంది సహించని వాళ్ళు ఉంటారు. ఇవాళ హైకోర్టు జడ్జిలు కానివ్వండి, స్త్రీలలో అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ మూలా నక్షత్రం వాళ్ళే. కాకపోతే ఒక అండర్స్టాండింగ్, అడ్జస్టింగ్ అనేది ఒకటి ఉండాలి.
మా కోడలికి ఇంత బుద్ధి ఉంది, ఇంత తెలివి ఉంది, ఆమెకి కాస్త స్వేచ్ఛ ఇవ్వాలి, ఆమెని ఆ స్వేచ్ఛ పరిధిలో ఆమె ఉంచుకోవాలి అన్న ఒక అండర్స్టాండింగ్ కనుక ఉంటే కనుక ఎందుకండి గొడవలు వస్తాయి, మామకి ఎందుకు గొడవ వస్తుంది, రాదు. కాబట్టి ఇదంతా చెప్పలేక పెద్దవాళ్ళు ఏం చేశారు అంటే మూల నక్షత్రంలో అమ్మాయి పుడితే మావకు గండం అన్నారు. ఎందుకు గండం వస్తుంది అంటే ఈ కోడలు అటు ఇటు పోయిస్తున్నది వస్తున్నది మాటలు వస్తున్నాయి అంటే మామగారికి తలనొప్పి కదా అని చెప్పి దాని గండం అన్నారే తప్ప మూల నక్షత్రంలో అమ్మాయి పుట్టడం వల్ల అమ్మాయి పెళ్లి చేసుకోవడం వల్ల అబ్బాయి తండ్రికి ఎలాంటి నష్టం లేదు. నేను ఉదాహరణకి కొన్ని కుటుంబాలు చూపిస్తాను నా దగ్గర ఉన్నారు ఎగ్జాంపుల్కి. మూల నక్షత్రంలో అమ్మాయిని పెళ్లి చేసుకొని చక్కగా ఆయుర్దాయంతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఇది అబద్ధము, ఇది తప్పు. యుగానికి తగ్గట్టుగా కాలానికి తగ్గట్టుగా ధర్మం మారుతుంది కాబట్టి మీ యొక్క విచక్షణను మీ బుద్ధిని కూడా మార్చుకోండి. మూల నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని ఉన్నాయి దాని లోపల లోలూసుకులు ఉన్నాయి, అవి శాస్త్రజ్ఞులకే తెలిసిన విషయాలు. కాబట్టి మంచి జ్యోతిష్శాస్త్ర పండితుడిని ఎలాగా ఇటు జ్యోతిష్శాస్త్ర జ్ఞానము ఇటు కాలజ్ఞానము ఇటు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ కూడా బాగా తెలిసినటువంటి వాళ్ళు లౌకిక విచారం తెలిసినటువంటి వాళ్ళు యోగ సూత్రములు కూడా బాగా తెలిసిన వారైతే మీకు సరిగ్గా చెప్పగలుగుతారు. బికాజ్ ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ ఓన్లీ టెలింగ్ ప్రెడిక్షన్, ఇట్ షుడ్ ఆల్సో షుడ్ గివ్స్ ద ఫ్యూచర్ కౌన్సిలింగ్, భవిష్యత్తుకు సంబంధించిన అవగాహన కల్పించడం. అవగాహన లేని విషయం ఏదైనా సరే అది అద్భుతం కాదు, ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి మూల నక్షత్రంలో అమ్మాయి పుట్టిందని మీరు బాధపడకండి, మూల నక్షత్రం అమ్మాయి కోడలుగా వచ్చిందని మీరు బాధపడకండి. నోరు అదుపులో ఉంటే ఊరు అదుపులో ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి వాగ్భూషణం భూషణం, ప్రతి మనిషికి నిజమైన అలంకారం ఏంటి అంటే కనుక మాటనే అలంకారం అనేది గుర్తించండి. శ్రీమంత్రేణ.